ఒరే రాజా పట్నంలో పెద్ద చదువులు చదివి పట్టా తీసుకున్నా పుట్టిన ఊరి మీద మమకారంతో ఇక్కడే స్థిరపడాలని వచ్చామంటే మా అందరికి చాలా ఆనందంగా ఉందిరా ఒరే ఒరే జాగ్రత్తరా చూసిలేడు అయితే ఇన్నేళ్లుగా ఈ రోడ్లన్నీ ఇలాగే ఉన్నాయన్నమాట మన ఊరు ఏమాత్రం మారలేదురా ఎలా మారుతుంది ఎందుకు మారుతుంది అదేంట్రా పల్లెలు బాగు చేయడానికి మన ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందిగా కూచమ కోడబెడితే మాచం మాయం చేసిందన్నట్టు పాపం ప్రభుత్వం గ్రాంట్ చేసిందిరా మన ఊరు ప్రెసిడెంట్ గారు తినేశాడు అటువంటి ఎన్నుకోవటం ఎందుకురా ఊరికి ఉపయోగపడేవాడిని ఎన్నుకోవచ్చుగా ఒరే రాజా నీ మాటలు వింటుంటే నాకు ఆలోచన వచ్చిందిరా ఈ దేశాన్ని యువతరమే ముందుకు నడిపాలి డబ్బు కోసం గట్టి తినే పాత నాయకులు కాదు ఇప్పుడు మనకు కావాల్సింది కొత్త వాళ్ళు కొత్త రక్తం కావాలి అందుకే రేపు రాబోయే ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ పదవికి నువ్వు నిలబడితేనే మంచిదిరా నేను పోటీ చేయటమేమిట్రా ఇక్కడ స్థానిక పరిస్థితులు ఈ ఊరు మంచి చెడ్డ బాగా తెలిసిన వాడివి నువ్వే పోటీ చేయొచ్చు కదరా ఒరే రాజా నాకెన్ని తెలిసినా నీ అంత చదువు లేదురా కనుక నువ్వు నిలబడటమే మంచిది అది కాదు కృష్ణయ్య ఒరే ఇక నువ్వే మాట్లాడుకో నీ వెనుక నేనుంటాను నడిచేవాడివి నువ్వైతే నడిపించేవాడిని నేను కనకారావు మునుపటిలాగే ఈసారి కూడా నువ్వు ఎలాగైనా పట్టుబెట్టి నన్ను ప్రిస్టిండింగ్ చేయాలయ్యా నేను చేసింది ఏముందండి తమ మొహం చూస్తే ఓట్లు అవే పడిపోతాయి కాకపోతే ఒకరిద్దరు పెద్దలు మనకు అడ్డు తగిలేటట్టున్నారు వాళ్ళని చంపించేద్దాం అయ్యా నేరడి అప్పా అలా తొందరపడిపోతారు ఏమిటండి ఆరంభంలోనే మన హత్యలతో ప్రారంభిస్తే ఓటర్లు కాదు పోలీసులు లాఠీలతో వేస్తారు అసలు తెలివితేటలు ఉపయోగించి డబ్బు వెదజల్లి గొర్రెల మందల లాంటి ఓటర్లని మన వల్లోకి లాక్కోవాలి అయితే ఏం చేయాలో చెప్పవయ్యా ముందుగా భూస్వామి మోతుబరి అయిన వీరభద్రయ్యని చంపించేద్దాం అయ్యా నేరడి అప్పా అలా మాటకు ముందు చంపల వాలి బంది పొట్టులాగా చంపేద్దాం సరదా పడిపోతారు ఏమిటండి నేను చెప్పేది వినండి ఆ వీరభద్రయ్య మనవాడు అతనితో ఎలాంటి పథకం వెయ్యాలి ఎలా అమలు జరపాలి అనే విషయాలు ఆలోచించి అలా జరిపిద్దాం అయితే ఈసారి ప్రెసిడెంట్ గా మీ ఫ్రెండ్ రాజా నిలబెట్టాలను అవునన్నయ్య ఎన్నో ఏళ్ళు గనుకుంటున్న పాత ప్రెసిడెంట్ మన ఊరికి వేసమైన ఉపకారమైన చేయలేదు ఎలక్షన్ టైంలో ఓట్లు అడుగుకోవడానికి తప్ప మళ్ళీ మన ఊరి మొహమైన చోటు ఈనాడు మన దేశానికి కావాల్సిందే అలాంటి స్వార్థపరులు కాదన్నయ్య తను చదువుకున్న చదువుతో తనకున్న విజ్ఞానంతో ఊరి మీద ప్రేమతో నలుగురికి మంచి చేయాలనుకునే రాజా లాంటి మనిషి నువ్వు చెప్పేది నిజమేననుకో కానీ మీరంతా కుర్రవాళ్ళు ఇంత పెద్ద బాధ్యత మోయగలరా అని బాధ్యతల్ని భరించడానికి కావాల్సింది వయసు కాదనయ్య కృషి దీక్ష పట్టుదల అవి ఉన్న మనిషి ఎవరైనా నాయకుడు కావచ్చు దేశాన్ని ముందుకు నడిపించవచ్చు ఏమండి చిన్నవాళ్లైనా వాళ్లలో ఉన్న పెద్ద ఆశయాలకు మీలాంటి వాళ్ళు తప్పకుండా ప్రోత్సాహం ఇవ్వాలి సరేరా తమ్ముడు మీ వదిన కూడా నిన్నే సపోర్ట్ చేస్తుంది నేనెందుకు కాదంటాం కాకపోతే మనకి మన ఊరికి పెద్ద దిక్కు మామయ్యతో కూడా ఒక మాట చెబుదాం మామయ్య మామయ్య రండిరా అత్తయ్య అత్తయ్య ఎంతసేపు అయింది బాబు వచ్చి పదండి ఇంట్లోకి వెళ్దాం లేదత్తయ్య మామయ్యతో కొంచెం మాట్లాడి పనుండి వచ్చాం మీ మామయ్య ఏదో పనుందని పొద్దున్నే పట్నం వెళ్ళాడయ్యా రెండు మూడు రోజులు పడుతుంది అనుకుంటా రావడానికి అయితే కృష్ణయ్య ఇప్పుడు మనం ఏం చేద్దామంటావు సరే చేసేదే ఉంది ముందు మనం అనుకున్నట్టుగా జరిపించేసి తర్వాత మా మామయ్య వచ్చాక చెప్తాం పదండి ఇదేమిటి బాబు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం ఏంటి కాఫీ తాగుదురుగాని రండి వద్దతయ్య మరోసారి వస్తాం ఈ పూట కాస్త పనుంది వస్తాం పదండి పాపారావు ఈసారి కూడా మీరు ప్రెసిడెంట్ అవ్వాలనే మా కోరిక కోరిక ఉండగానే సరికాదండి అయ్యే మార్గం ఆలోచించాలి కదా అంటే ఎవరన్నా చంపించాలంటారా అయ్యా నేను రెడీ చంపించడాలు కాదండి ఇందులో చిన్న లిటిగేషన్ ఉంది మన ఊళ్ళో రెండు పెద్ద తలకాయలు మాధవరావు నరసయ్య వారిలో ఏ ఒక్కరు ఒప్పుకున్నా మిగతా వాళ్ళు కలుస్తారు వాళ్ళు ఊ అంటే ఊరు ఊరంతా మారు మాట్లాడకుండా మీకే ఓటు వేస్తారు అయితే ఇంకే వాళ్ళలో ఒకరిని సాయం అడుగుదాం అంత సుడుగా ఒప్పుకుంటారండి అయితే చంపించేద్దాం అయ్యా నేరడి అబ్బా చంపడాలు పడవడాలు కాదండి అయ్యా పాపారావు గారు మీరు ఎలాగైనా నరసయ్య గారిని పట్టేయండి కాళ్ళ వెళ్ళా పడి కన్నీళ్లు పెట్టుకుని ఆయన మీకు సపోర్ట్ చేస్తాను ఒక మాట తీసుకోండి మీరు గెలవడం ఖాయం అయితే ఆయన కాళ్ళ మీద పడిపోదాం అయ్యా నేను రెడీ అబ్బా ఇది సంపేసే ప్రోగ్రాం కాదయ్యా కాళ్ళ మీద పడే ప్రోగ్రాము నువ్వేం రెడీ కనక్కర్లేదు పాపారావు గారు పడితే చాలు పాపారావు గారు నరసయ్య గారు నిన్ననే పట్నం వెళ్ళారు మీరు వెళ్ళి ఆయన కలిసి ఆయన దగ్గర మాట తీసుకుని ఆయన సమక్షంలోనే నామినేషన్ పత్రం దాఖలు చేశారనుకోండి మీరు గెలిచిపోయినట్టే అయితే ఇప్పుడే బయలుదేరేదాం అయ్యా నేను రెడీ అబ్బా నువ్వు రెడీ అన్నావు తెలుసయ్యా చూడండి ఇది తీసుకుని బయలుదేరితే నరసయ్య కాళ్ళ మీద పడరు ఈ గుమ్మం తగిలి పడిపోతారు కానీ శుభ్రంగా మందు తీసుకుని భోంచేసి రెస్ట్ తీసుకోండి రేపు ముగ్గురం కలిసి బయలుదేరదాం నామినేషన్ వేయగలిగేసరి కాదు మరి మునపొట్లా కాకుండా కాస్త ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలి నీ మంచితనం నీతి నిజాయితీ వాళ్ళకి తెలియపరచాలి తప్పకుండానండి రేపటి నుంచి ఆ పని మీద ఉంటాను తర్వాత ముందా మాధవ దగ్గరికి వెళ్ళి వాడి సాయం కూడా అడుగు మీరు అలా నిలబడండి చాలు అడిగేస్తా ఏమిటి బావయ్య పట్నం నుంచి ఇప్పుడే వస్తున్నారా మీకోసం నిన్ను ఇంటికి వెళ్ళాం ఏమిటి కుర్రాళ్ళంతా ఎక్కడికి బయలుదేరారు మామయ్య ఇతను మా స్నేహితుడు లక్ష్మణరావు గారు అబ్బాయి కదూ అవును
పట్నంలో పెద్ద చదువులు చదువుకుని వచ్చాడు. మామయ్య, ఈసారి ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా ఇతన్ని నిలబెట్టాలని మేమంతా నిర్ణయించుకున్నాం. అన్నయ్య కూడా సరే అన్నాడు. మీతో కూడా ఒక మాట చెప్పి నామినేషన్ వేద్దామని ఇప్పుడే పట్నం బయలుదేరాం. నీకెందుకురా ఈ రాజకీయాలు? మన పాపారావు మళ్ళీ పోటీ చేస్తానంటే సరైన నామినేషన్ కూడా వేయించేశాను. అదేమిటి మామయ్య, గతంలో ఆయన ఎన్నుకున్నందుకే 5 ఏళ్ళు నష్టపోయాం. సరేరా, గతం వదిలే, ఈసారి మనకేం కావాలో గట్టిగా చెప్పి చేయించుకుందాం. మామయ్య గారు చెప్పింది నిజం బాబు. పాపారావు గారు లేత మళ్ళీ తీగలేటవాడు. చూపించిన వేపే పాకేస్తాడు, పులి ఉన్నప్పుడు పూస్తాడు. రక్త రుచి పలికిన పులి. రాజకీయాల్లో దోచుకు తిరగడం అలవాటు పడ్డ నాయకుడు. మారడు మామయ్య. అంటే ఇచ్చిన మాట తప్పమంటావా? నీ మాట తగ్గించుకోవడం కోసం ప్రజలు మరికొంతకాలం ఈ పాపిష్ట మనుషుల పాలనలో అన్యాయం కావాలా? కృష్ణయ్య, మీకు మీరిచ్చిన మాట ముఖ్యం కావచ్చు, కానీ మాకు మా ఊరి భవిష్యత్తు ముఖ్యం. అన్యాయమయ్యే రైతుకి, అణగదొక్కబడే వెనకబడ్డ జాతికి, తెలుగుదేశపు తల్లికి చెల్లికి, ఆకలేసే పాపకి, చదువులేని బాబుకి, పల్లె పల్లెకి సాయం చేయాలనుకుంటున్నాం, దారి చూపించాలనుకుంటున్నాం. అందుకని మా వ్యతిరేక పార్టీకి ఆ దేవుడే మాట ఇచ్చి హామీ ఇచ్చిన మేం మా వాడిని నిలబెట్టి తీరుతాం. రండిరా. కుర్ర కొంకల వేళ వల్లే అంత గట్టిగా ఎందుకు మాట్లాడారా మామయ్యతో? మరి ఆ బాబిష్టి పాపారావుకి మాట ఇచ్చాడట తను, కనుక మేము చేతులు కట్టుకు కూర్చోవాలట. ఆయన అనగానే ఆ కనకరావు కూడా కుర్రాడు మీకెందుకు అంటూ కోత మొదలెట్టాడు. దాంతో కోపం వచ్చి ఎంత కోపం వస్తే మాత్రం అలా మాట్లాడతావా? పాపం ఎంత బాధపడ్డాడో మామయ్య. ఆయన బాధపడతాడని ఆ పాపారావుకి చేయకొట్టమంటేమైనా మేము రాజాన్ని నిలబెట్టి తీరుతాం. ఆవేశంలో తొందరపడి కావలసిన వాళ్ళతో కయ్యానికి దిగడం మంచిది కాదు. సర్లే, రేపు నేను మామయ్యతో మాట్లాడతాను. ఆ పాపారావు సపోర్ట్ చెయ్యొద్దని చెప్తాను. ఆ తర్వాత మీరు రాజా చేత నామినేషన్ వేద్దురుగా. అలాగే. ఊరికి వాడు ఒక్కడే ఉపకారం చేయగలడు అన్నట్టు నలుగురిలోనూ నన్ను తీసేసినట్టు మాట్లాడతాడా నన్ను? మామయ్య, కిష్టయ్య నీకు పరాయివాడు కాదు, నీ చేతుల్లో పెరిగినవాడు. నా చేతుల్లో పెరిగినవాడు, నా గుండెల మీద ఆడుకున్నవాడు గనకే వాడు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. నిలబెట్టి చివాట్లు పెట్టాను మామయ్య, నువ్వు వాడి మాటలు మర్చిపో. సరేగాని మామయ్య, రేపు ఎలక్షన్ లో పాపారావు నిలబడుతున్నాడు, నేను మద్దతు ఇస్తానని మాట ఇచ్చాను. అర్హత లేని వాడిని అందలం ఎక్కించడం అంత మంచి పని కాదేమో మామయ్య. నేను చెప్పేది అర్థమైంది లేరా? కృష్ణయ్య దూకుడుగా చెప్పిన దాన్నే నువ్వు కాస్త చల్లగా మెల్లిగా చెప్పాలనుకుంటున్నావు. ముందు నా మాట కూడా విను. అసలు ఈ కుర్రాళ్ళు ఎలక్షన్ లో దిగుతారని నాకు తెలియక ముందే పాపారావు పట్నంలో కలిసి నా మద్దతు అడిగాడు. నేను ముందు కాస్త తటపటాయించినా తీరా కాళ్ళు పట్టుకునేసరికి కాదనలేక మాటిచ్చాను. దగ్గరుండే నామినేషన్ కూడా వేయించొచ్చాను. నిజమేననుకో, కానీ మాధవ, మాట కోసం ప్రాణం ఇచ్చే వంశం అది. శత్రువుకైనా సహాయం చేస్తానని మాటిచ్చాక దానికి కట్టుబడి ఉండడం నాకు అలవాటు. ఈవేళ కుర్రాళ్ళ కోసం నేను మాట తప్పి నా పెద్దరికాన్ని చిన్న పుచ్చుకోను. కనుక అకిష్టయ్య వాళ్ళని ఈ ఎలక్షన్ లో తలదొచ్చొద్దని చెప్పు. అడిగారు కదా, నువ్వు పరాయి వాళ్ళకి మాటిచ్చావు, నేను ఆలోచించి పసివాళ్ళకి మాటిచ్చాను. నేను నీ మేళనున్నాగా, మాత్రం ఆడిన మాట ఎలా తప్పగలను? వీరభద్రం గారు, కురు పథకం వేశాను. ఏమిటయ్యా? ఏమిటో అది చెప్పు. ముందుగా మామాళ్ళ మధ్య తగాదాలు పెంచాలి, అవి ఎలక్షన్ తగాదాల్లా కనిపించేటట్టుగా చెయ్యాలి. అదే, అది ఎలాగని? అర్ధరాత్రి మన మనుషుల్ని పంపించి తమ కుప్పల్నే తగలపెట్టిస్తాం. నా కుప్పలు తగలపెట్టిస్తావా? కరణం, నీకేమైనా మతి కానిపోయింది ఏమిటయ్యా? అమ్మమ్మమ్మమ్మ, మతి పోలేదండి, ఇది మహత్తరమైన పథకం. ఎవరో ఉత్తరమైన పనిలో కుప్పలు తగలేస్తున్నారు. అసలు జరిగిన గొడవ ఏమిటో ముందు నువ్వు చెప్పుకోయ్యా వీరభద్రం. ఎలక్షన్స్ లో పాపారావు గారిని సపోర్ట్ చేస్తున్నామని ఈ కుర్రకారంతా కారాలు మిరియాలు భారీ ఎత్తున నూరుతున్నారని మాకు తెలుసు. ఆ కక్షతో రెచ్చిపోయి ఏం చేస్తారోనని పొలంలో కుప్పల దగ్గర మా మనుషులు కాపలా పెట్టాం. మేము అనుమానించినట్టుగానే ఆ కిష్టయ్య గారి పాలేరు గోవిందం గడు కాకరాతో కుప్పలు తగలపెట్టాలని తయారయ్యాడు. మా వాళ్ళు అడ్డుపడ్డారు, వాళ్ళని సావగొట్టాడు, కుప్పలకి నిప్పెట్టాడు. అబద్ధం బాబు, అబద్ధం. పొలంలో కుప్పల్ని ఎవరో తగలబెడుతున్నారని నాకు కబురు. అందుగానే ఎవరు చెప్పాడ్రా నీకు కబురు? ఎవరంటే కంగారులో ఆ మెడిసిన్నే సరిగ్గా చూడలేదు బాబు. ఆహా, ఎవడో తెలియని మనిషి పనిగట్టుకొచ్చి నీకు కబురు చెప్పాడంట. అప్పుడు నువ్వు పొలంలోకి వస్తే మా వాళ్లే మా కుప్పలు తగలబెడుతున్నారంటావు. నువ్వేమో ఆపద్ బాంధవుల్లో వచ్చి మా వాళ్ళని కొట్టి మా కుప్పలే రక్షించానంటావు. అబద్ధం చెప్పినా కాస్త నమ్మేటట్టు ఉండాలరా. ఎవడో ఆకాశ రామని నీకు చెప్పాడనడం, నువ్వేమో భూలోక భీమన్లాగా బయలుదేరటం, ఎవడరా నమ్మేది దొంగ విధవ. ఎవరు నమ్మినా నమ్మకపోయినా గోవిందు చెప్పేది నిజం. నేను పొలంలోకి వెళ్లేటప్పటికీ కుప్పలు తగిలిపెట్టే వాళ్ళు అడ్డుపడి గోవిందయ్యతో పోట్లాడుతున్నారు. అది నా కళ్ళారా చూశాను. అది సరే, వాళ్ళ కుప్పల్ని వాళ్లే పెట్టుకునే కర్మ వాళ్ళకేం పట్టింది అని. అది వాళ్ళ కర్మ కాదు, కావాలని ఒక పథకంతో వాడు చేసిన పని అని నువ్వు చెప్పేస్తే పెద్దలం మేము నమ్మేయాలా? గోవిందు ఎలాంటి వాడో ఊళ్ళో అందరికీ తెలుసు. ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా తనకే వచ్చినట్టు భావించే మనిషి. అలాంటి వాడు అన్యాయంగా కుప్పలు తగలబెట్టాడంటే నరసయ్య గారు ఎలక్షన్ లో మాకు ఎక్స్పర్ట్ కనుక తప్పు మాదని ఒప్పు మీదని తీర్పు చెప్పచ్చేమోగా. కృష్ణయ్య, న్యాయం ఆ వాళ్ళు పరాయి వాళ్ళని నేను ఎప్పుడు ఆలోచించలేదు. అయితే అదే విధంగా మా అన్నయ్య కూడా ఏనాడు తప్పుడు తీర్పు చెప్పలేదని మీ వాళ్ళకి చెప్పండి. ఇలాగే నీ వాళ్ళు నా వాళ్ళని తేడాలు వచ్చాయంటే
ఈ రత్తబండ దగ్గర న్యాయం చచ్చిపోయినట్టే. ధర్మన తాత, ఇన్నేళ్లుగా ఇక్కడ కూర్చుని తీర్పులు ఇచ్చిన మమ్మల్ని ఏనాడు ఏ ఒక్కరూ వేలేతి చూపించలేదు. అలా చూపించే అవకాశం ఈనాడు ప్రతి వాళ్ళకి వచ్చి కనుక న్యాయం చెప్పే అర్హత ఇక మాకు లేదనిపిస్తుంది. బాబు మాధవ, ఏమిటయ్యా మాటలు? న్యాయం చెప్పేవాడికి నీవాడు నావాడు అనే దృష్టి ఏర్పడిందనే అనుమానం వచ్చినప్పుడు న్యాయంగా తీర్పు చెప్పలేడు, ఒకవేళ చెప్పినా ప్రజలు హర్షించరు. అంచేత ఈవేళ నుంచి ఈ రచ్చబండ మీద కూర్చుని తీర్పు చెప్పే హక్కు అధికారం నాకు లేవు. ధర్మే తాత, పెద్దలు మీరే ఈ తగాదా పరిష్కరించండి.